పంట కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కొదురుపాక మానేరు బ్రిడ్జ్ వద్ద సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని తెలపడంతో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూసా రవీందర్, బీసీసీఎల్ అధ్యక్షులు పుల్ల ఆంజనేయులు, గౌడ్ నాయకులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, గంగిపల్లి లచ్చయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, బలగోని శ్రీనివాస్, బోయిని ఎల్లేష్, హరికృష్ణ, సానా సత్యం, దేవయ్య, కౌడగాని వెంకటేష్, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, ఏనుగుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు తాము పండించిన పంటను పంట కొనుగోలు కేంద్రంలో అమ్ముకునే పరిస్థితుండే. ఇలా ముఖ్యమంత్రి అటు కేంద్రంలో నరేంద్ర మోడీతో కుమ్మక్కై నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు వత్తాసు పలుకుతూ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ వాళ్ళిద్దరు కలిసిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్లు ఏ విధంగా ప్రారంభించి కొనుగోలు ప్రారంభించిందో ఇప్పుడు కూడా ఆ విధానాన్ని కొనసాగించాలి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని చేస్తున్న పోరాటానికి ఆరంభం మాత్రమే. మున్ముందు టిఆర్ఎస్ పార్టీ గద్దె దిగే వరకు, కేసీఆర్ ను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతూనే ఉంటాం.